హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, గెట్ రెడీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాక్స్ ఆఫీస్ రేంజ్ ఏంటి అన్నది ఇప్పటికే చాలాసార్లు రుజువు చేసుకున్నారు. మగధీర, రంగస్థలం లాంటి చిత్రాలతో తన సినిమాకి బ్లాక్ బాస్టర్ టాక్ వస్తే ఏ రేంజ్లో ఉంటుందో చూపించారు రామ్ చరణ్. తెలుగు రాష్ట్రాలలో, పొరుగు రాష్ట్రాలలో కూడా తిరుగులేని హీరో అనిపించుకున్న రామ్ చరణ్కి వీకేరియా వచ్చి ఓవర్సీస్ మాత్రమే, అది గతంలో. ధృవతో తొలి మిలియన్ డాలర్ల సినిమాను సొంతం చేసుకున్న రామ్ చరణ్ రంగస్థలంతో ఏకంగా నాన్ బాహుబలి రికార్డులను నెలకొల్పారు. అయితే ఇక్కడ క్రెడిట్ సుకుమార్ కు కూడా వెళ్తుంది. సుకుమార్ చిత్రాలకి ఓవర్సీస్ లో బిజినెస్ చాలా బాగుంటుంది. అతని చిత్రాలకి రివ్యూలతో సంబంధం లేకుండా ఆదరణ లభిస్తుంది. ఇక బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చాక రంగస్థలం అంత వసూలు చేయడంలో వింతైతే ఏమీ లేదు అనేసి అంటున్నారు. డైరెక్టర్ సహాయం లేకుండా ఈసారి రామ్ చరణ్ తన సత్తా నిరూపించుకోబోతున్నాడు అనేసి సమాచారం. బోయపాటి శ్రీను చిత్రాలకి ఓవర్సీస్ లో అంతగా వసూలు రావు అన్న విషయం తెలిసిందే. ఇంతవరకు బోయపాటి సినిమా ఒక్కటి కూడా యుఎస్ లో మిలియన్ డాలర్లు సాధించలేదు అన్నది ట్రేడ్ వర్గాల సమాచారం. లోకల్ గా బ్రహ్మాండమైన హిట్ అయిన బోయపాటి చిత్రాలని ఎన్ఆర్ఐలు అంతగా ఆదరించరు. ఈ నేపథ్యంలో వినయ విదేరామ చిత్రం రామ్ చరణ్ స్టామినాను పరీక్షిస్తుంది. మరి ఈసారి పక్కా మాస్ మసాలా సినిమాతో వస్తున్న రామ్ చరణ్ ఎంతవరకు వినయ విదేరామను లాగగలడు? మిలియన్ డాలర్లు ఇప్పటి ట్రెండ్ లో ఈజీనే, కానీ 2 మిలియన్లను దాటి వసూలు చేసినట్లయితే రామ్ చరణ్ కి కూడా ఇక ఓవర్సీస్ లో తిరుగు ఉండదు అనేసి చెప్పవచ్చు. మొత్తానికి వినయ విదేరామ ఓవర్సీస్ కలెక్షన్ల మీద ప్రతి ఒక్కరి దృష్టి ఉంది అనేసి తెలుస్తుంది. ఇక ఈ చిత్రంతో రామ్ చరణ్ ఓవర్సీస్ లో మరోసారి తన సత్తా చూపిస్తే రామ్ చరణ్ కు ఇక తిరుగు అనేదే ఉండదు అనేసి అంటున్నారు ట్రేడ్ వర్గాలు. మొత్తానికి రాబోయే రోజుల్లో ఎలాంటి కలెక్షన్లను సాధిస్తుందో వేచి చూడాలి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.